అంతర్వేదీ ఘటన తరువాత దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న అన్యక్రాంత దాడులకు నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మరియు బొబ్బిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యువరాజ ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ పార్టీ ప్రెసిడెంట్ రాంబాకి శరత్, బొబ్బిలి పట్టణ మాజీ కౌన్సిలర్లు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన మాజీ మంత్రి వర్యులు సుజయ్ కృష్ణ రంగారావు గారు, మన ప్రీతమ నాయకులు బేబీ నాయన్ గారు, తెలుగు లక్ష్మీనాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు నిరసన కార్యక్రమం అయ్యప్ప స్వామి గోవింద చేయడం జరుగుతుంది. హిందూ దేశమైన మన దేశంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక కోవిలను కాకుండా అన్ని దేవాలయాలలో కూడా ఒక వ్యూహాత్మకంగా దాడులు జరపడం చాలా దారుణమైన చర్య. దీనికి కనీసం ప్రభుత్వం ఈరోజు కూడా ఎందుకు జరుగుతుంది, ఎవరు దీనికి కారకులెవరు, దీనిలో దర్యాప్తు కూడా లేకుండా ఇంత చేతగాని ప్రభుత్వం మన రాష్ట్రంలో మనం ఉండడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఉన్నాం. కాబట్టి ఇకనైనా దాడులు అనిపించి దాడులు రాకుండా ఎవరినైనా కొంత శక్తులు కనిపెట్టి వాళ్ళ సరైన శిక్ష విధించాలని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాను.